నమస్తే. దూరదర్శన్ సప్తగిరి సమర్పించే ప్రత్యేక చర్చా కార్యక్రమం కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆరోగ్య భారతం, ఏ దేశమైనా లేక ఏ ప్రాంతమైనా అక్కడున్న ప్రజల ఆరోగ్యాలు ఆరోగ్యవంతంగా ఉంటేనే అక్కడ సమాజ అభివృద్ధి జరుగుతుంది. మరీ ముఖ్యంగా భారతదేశం లాంటి కొంత అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకున్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, తీర ప్రాంతం కావచ్చు, లేకుంటే వెనుకబడిన ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటికీ అందరికీ ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఆరోగ్యం. సో ఈరోజు ఆసుపత్రికి వెళ్ళాలంటే లక్షల రూపాయల ఫీజులు చెల్లించుకోలేని దుస్థితి ఒకవైపు. సో వీటన్నిటికీ సమాధానం చెబుతూ సంవత్సరం క్రితం కరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్, అప్పుడే ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకోబోతోంది. గత 15వ తేదీ నుంచి మనం పక్షోత్సవాలు కూడా జరుపుకుంటూ ఉన్నాం. సో ఇదే విధంగా ఆరోగ్యశ్రీ, సో ఎన్నో ఒడిదుడుకుల మధ్య, రకరకాల అవాంతరాల మధ్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం నడుస్తుంటే కూడా నిన్న జరిగినటువంటి రాష్ట్ర సుదీర్ఘ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ మీద కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి సుజాతారావు ఇచ్చినటువంటి సుదీర్ఘ నివేదికపై చర్చించడం జరిగింది. సో వీటన్నిటి మీద ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈనాటి చర్చా కార్యక్రమానికి మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి భారతీయ జనతా పార్టీ నుంచి షేక్ బాజీ గారు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో ప్రముఖ సైకియాట్రిస్ట్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు మనకు ఫోన్ ఇన్లో అందుబాటులోకి వస్తారు. నమస్తే బాజీ గారు. నమస్కారం అండి. బాజీ గారు, ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఆరోగ్య సమస్యలతోటి కుటుంబాలు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా ఆరోగ్యానికి సగటు మానవుడు భారతదేశంలో ఖర్చు పెడుతున్నటువంటి వ్యయం మొత్తం చూస్తే వారి తాహతకు మించి వాళ్ళు వ్యయం చేస్తున్నట్టు మనకి స్పష్టమవుతుంది. సో ఎన్నో పథకాలు ఉన్నాయి గత వైఎస్ రాజశేఖర్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ వచ్చినప్పటి నుంచి కూడా ఆరోగ్యశ్రీ అనేక ఒడిదుడుకులకు లోనైంది. కొన్నిసార్లు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మాకు రీయింబర్స్మెంట్ రావట్లేదు అంటూ వాళ్ళు సేవలు నిలిపివేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో గత సంవత్సర కాలంగా ఆయుష్మాన్ భారత్ మనకి భారతదేశం మొత్తం విస్తరించే అవకాశం ఉన్నట్టుగా మనం చూస్తున్నా కూడా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ జరగాల్సి ఉంది. సో ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో ఆయుష్మాన్ భారత్ యొక్క తీరుతెన్నులు అవి ఎలా జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారు, మీకున్నటువంటి సమాచారం ఏంటి? వాస్తవంగా అందరికీ నమస్కారం అండి. గ్రామీణ ప్రజలందరూ కూడా గ్రామీణ భారత అనే తరపున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి, ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు చెప్పినట్ల ఇవాళ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే కూడబెట్టుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా హాస్పిటళ్ళకి ఆఖరి దశలో చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ పేర్లు ఏమైనప్పుడు కూడా ప్రతి వైద్యం పేదవాడికి అందాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు సంకల్పం చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో, 130 కోట్ల జనాభా కలిగినటువంటి భారతీయ దేశం, ఇందులో దాదాపుగా 10 కోట్ల మందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది పోయినసారి. అయితే ఈ 10 కోట్ల మంది ఇంటూ 5 కుటుంబ సభ్యులు వేసుకుంటే దాదాపు 50 కోట్ల మంది జనాభా, సగం పైగా పేదరికంలో ఉన్నటువంటి లేకపోతే మధ్యతరగతిలో ఉన్నటువంటి వారికి వైద్యం అందుబాటులోకి రావాలండి. ఒక సామాన్యుడు ఆస్తి ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే స్థితి ఉంటుంది, కానీ ఎటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు కూడా సామాన్యుడు కూడా వైద్యం అందుబాటులో ఉన్నటువంటి సదుద్దేశంతో ఈ రోజున కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఇది చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారి సమయంలో అమలు చేసినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో పేదవాడికి సమన్వితంగా అందినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత వచ్చినప్పుడు రీయింబర్స్మెంట్ దొరకలేదని, హాస్పిటల్లో అందట్లేదని చెప్పని రోగులు బాధపడినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజున రూపకల్పన చేస్తున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, సుజాతారావు గారి కమిషన్ యొక్క ఆలోచనల ప్రకారం ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిన్న పత్రికలో చూడటం జరిగింది. ఇవాళ సామాన్యుడు ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళట్లేదనే దాని మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి సదుపాయాల గురించి నిన్న ఆయన అన్ని విషయాలు కూలంగా చర్చించారు, కానీ అమలు జరగాల. అమలుతో పాటుగా ఆర్థికంగా నిధులు సమీకరించాలా, హాస్పిటల్ అప్గ్రేడేట్ జరుగుతూనే డాక్టర్ల యొక్క నియామకాలు జరగాల, డాక్టర్లతో పాటుగా స్టాఫ్ ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్కి గవర్నమెంట్ హాస్పిటల్కు స్టాఫ్కి ఉన్నటువంటి వైరుధ్యాన్ని తగ్గించి దాంట్లో ఉన్నటువంటి సేవా దృక్పథంతో పేదవాడు హాస్పిటల్కి వస్తే అతనికి ఇచ్చినటువంటి గవర్నమెంట్ యొక్క బెనిఫిట్ అతనికి సర్వ్ అయ్యేటట్టుగా ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి
ఉద్యోగస్తులు కూడా వారి పట్ల వాళ్ళ యొక్క ప్రవర్తన పద్ధతుల పట్ల కూడా వాళ్ళని తీసుకునేటువంటి పరిస్థితి చేయాలి. ఇవాళ హాస్పిటల్కి ఎక్కువ మంది జనం వస్తే ఏమంటున్నారంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా హాస్పిటల్ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి జనం ఎక్కువ వచ్చేస్తున్నారండి. కానీ పేదవాడి యొక్క ఆర్థిక పరిస్థితి బాగోక హాస్పిటల్కి వస్తున్నటువంటి విషయాన్ని మాత్రం విస్మరించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గారికి ఇంకొకటి కూడా యాడ్ చేయాలి, గతంలో మనం చూసాం రకరకాల అంటే నిపుణులు కూడా పేర్కొన్నటువంటి అంశం, ప్రైవేటు యాజమాన్యాలకి ఈ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా ఇచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత మేరకు గనక ప్రభుత్వ ఆసుపత్రులకి, బోధనా కళాశాలలకి మౌలిక వసతుల కల్పనలో కనుక ఖర్చు పెట్టగలిగితే ఒక సుదీర్ఘకాలం పాటు ఉంటుంది, మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది అంటూ. కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఆసుపత్రులకి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేదానికి కూడా వెనకాడట్లేదు. కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి బోధనా కళాశాలలు అంటే మెడికల్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, నేటికి అక్కడ వాస్తవమైన పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉంటున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం పేరెన్నికగన్నటువంటి ప్రొఫెసర్ నాయుడుమ లాంటి ఎంతోమంది ఉన్నత శ్రేణి డాక్టర్లు గతంలో పనిచేసిన గుంటూరు జీజీహెచ్లో కూడా ఎలుకలు కొరికి పసికందులు మృతి చెందినటువంటి బాధాకర సంఘటనలు చూసాం, షార్ట్ సర్క్యూట్ ద్వారా ఇంక్యుబేటర్లలో కాలిపోయిన సంఘటనలు చూసాం. అయినా కూడా ప్రభుత్వాలు ఇప్పటికీ నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు, ఎలా చూడాలి? వాస్తవం మీరు చెప్పిన మాట, ఎందుకంటే సదుపాయాల కల్పనలో నేను అదే చెప్పానండి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం రూపకల్పన చేసినప్పుడు అందులో జరుగుతున్నటువంటి చెడుని నిర్మూలించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్టాఫ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత అవుతుంది. వారు ఆ బాధ్యతను వదిలేసి నాకు ఇచ్చిన పని నేను చేసుకున్నాను, నా బాధ్యత అయిపోయిందని చెప్పని వెళ్ళిపోయినప్పుడు నా ఇల్లే కానీ ఇది హాస్పిటల్ నాకు ఉద్యోగం ఇచ్చి నాకు జీతం ఇచ్చేది, దీన్ని నేను కాపాడుకోవాలి, నా యొక్క ఆహారం దీని ద్వారానే వస్తుందనేటువంటి ఆలోచన తను మర్చిపోయినప్పుడు ఎలుకలు వస్తాయి, పాములు వస్తాయి, పాములు కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, పాములు వస్తాయి, ఇంక్యుబేటర్లో కాలిపోయినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. వాస్తవంగా కూడా మీకు ఇప్పుడు కృష్ణా జిల్లాలో నేను ఒక నా యొక్క అనుభవం నేను చెప్తానండి. పినవనేని సిద్ధార్థ వాళ్ళు అనేక గ్రామాలకి వాళ్ళ బస్సులు పంపించి పేషెంట్లు హాస్పిటల్లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపించి మళ్ళీ ఎళ్ళగాడు వదిలిపెట్టేటువంటి సేవా కార్యక్రమాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. అది మెడికల్ కాలేజీ లింక్డ్ జరిగినటువంటి చర్య. అది కాస్త ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు ఒకరోజు రెండు రోజుల్లో హాస్పిటల్లో చూపించుకోవాలనేటువంటి జబ్బులు ఏమైనా ఉంటే ఒక మంచి హాస్పిటల్కి వచ్చి చూపించుకునేటువంటి పరిస్థితి మెడికల్ కాలేజీలు. ఇవాళ కేంద్రం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక హాస్పిటల్ ఇచ్చేటువంటి ప్రక్రియ శ్రీకారం చుట్టింది. దీన్ని ప్రభుత్వం వాడుకునేటువంటి పద్ధతి ఎలా అంటే ఒక ఆర్ఎంపీల దగ్గర ఇవాళ ఆర్ఎంపీలు ఇప్పుడు పెద్ద హాస్పిటల్ పెట్టిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల కన్నా కూడా గ్రామాల్లో ఉన్న ఆర్ఎంపీల మీద ఆధారపడి నడుస్తున్నటువంటి డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ప్రముఖ సైకియాట్రిస్ట్ రెడీగా ఉన్నారు. నమస్తే రామసుబ్బారెడ్డి గారు. నమస్కారం చంద్ర గారు, చెప్పండి. రామసుబ్బారెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్యశ్రీ అమలు విధానం లేకపోతే ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా అమలు విధానం ఇవి మీరు చూస్తూనే ఉన్నారు, మీరు ఒక ప్రముఖ వైద్యులు, సో మీ అభిప్రాయం ఏంటి, అసలు ఈ ఆరోగ్యశ్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? నిజంగా ఇది చాలా మంచి స్కీమ్ అండి, పథకము. మన మన రాష్ట్రంలో అమలయ్యే ఆరోగ్యశ్రీ కానీ లేదా మన కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల సంవత్సరం కింద స్టార్ట్ చేసిన ఈ ఆయుష్మాన్ భారత్ కానీ కామన్ మ్యాన్ ముఖ్యంగా బీపీఎల్ వాళ్లకు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ చాలా ఉపయోగకరమైన పథకమని నా వ్యక్తిగత చాలా మంది వైద్యుల అభిప్రాయం కూడా. అయితే ఏంటంటే దాన్ని జాగ్రత్తగా చిత్తశుద్ధిగా అమలు చేయాలి. ఆయుష్మాన్ భారత్ లో ఇచ్చిన రేట్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో నిజంగా చెప్పాలంటే చాలా మంది మామూలు డాక్టర్లు తీసుకునే ఫీజుల కంటే చాలా ఎక్కువ ఫీజులు గవర్నమెంట్ ప్రతిపాదించింది. ఆ విధంగా చూస్తే చాలా మంది డాక్టర్లకు చాలా ఆనందంగా ఉంది. ఉదాహరణకు ఒక ఆపరేషన్ చేస్తే బయట ఒకవేళ 5,000 అనుకోండి, గవర్నమెంట్ వారు దాన్ని 7,000 కూడా చేశారు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ లో. ఆ విధంగా చాలా మంది ఒక యావరేజ్ ప్రాక్టీషనర్ కు అది చాలా మంచిది, కానీ కొంతమందికి మాత్రం అది రుచించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు 5,000 ఆపరేషన్ 20,000 చేస్తుండొచ్చు, వాళ్ళకి అది 7,000 అనేటువంటి తక్కువ అనిపిస్తుంది. కానీ ఇన్ జనరల్ గా తీసుకుంటే ముఖ్యంగా మెట్రోస్ లో సిటీస్ లో కాకుండా చిన్న చిన్న ఊర్లలో మండల హెడ్ క్వార్టర్స్ లో కానీ తాలూకాలో కానీ అలాంటి చోట ఉండే ఒక మామూలు ఎంబీబీఎస్ ఎంఎస్ ఎండీ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అలాంటి డాక్టర్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మరీ 100 పడకలు ఉండాలి 50 పడకలు ఉండాలి కాకుండా ఒక 10 పడకలు 20 పడకలు ఉన్న హాస్పిటల్స్ కూడా ఈ స్కీమ్ ని కింద వర్తింప చేస్తే తప్పకుండా చాలా మంది డాక్టర్లకు ఇది మేలు చేసిన వాళ్ళు అవుతారు. కామన్ మ్యాన్ కూడా బీద వాళ్ళకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ అనేది ఆరోగ్యశ్రీలో మెర్జ్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం చేసే దాంట్లో చేసి ఆ పథకాన్ని మంచిగా సిన్సియర్ గా అమలు చేయగలిగితే పేదవాళ్ళకు ముఖ్యంగా ఈ ఆపరేషన్లకు కానీ లేదా గుండెకి సంబంధించిన కానీ కిడ్నీకి సంబంధించిన కానీ ఇలాంటి వాటికి అందరికీ
చాలా మంచి జరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం. రామసుబ్బారెడ్డి గారు, ఇక్కడ ఒక విమర్శ కూడా ఉంది, ఇదే నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. ఈ ప్రైవేటు ఆసుపత్రులకి ఏదైతే మొత్తాన్ని వీళ్ళు కేటాయిస్తున్నారో, సర్జరీస్ కావచ్చు లేకుంటే ఓపీ కావచ్చు లేకపోతే పేద వాళ్ళకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి, వాటిల్లో ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి బోధనా కళాశాలలు, మెడికల్ కాలేజెస్ కావచ్చు లేకుంటే జనరల్ హాస్పిటల్స్ కావచ్చు, మౌలిక వసతులు మెరుగుపరచడానికి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది, సరిగా కేటాయింపులు జరగట్లేదు, దానివల్ల సామాన్య ప్రజానికం ఇబ్బంది పడుతోంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఎంతంటారు? అది అది నిజమేనండి, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం చాలా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఒక ప్రైవేట్ డాక్టర్ అనుకోండి, మంచి స్పెషలిస్ట్, ఆయన హాస్పిటల్లో నిజంగా ఎందుకంటే పేషెంట్స్ రావాలంటే ఆయన స్కిల్ నాలెడ్జ్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ కూడా బాగుండాలి, అప్పుడే పేషెంట్లు వస్తారు. కానీ గవర్నమెంట్ మొత్తం రాష్ట్ర మంత్రికి చేసేటప్పటికి ఇంత పకడ్బందీగా, ఒక ప్రైవేట్ డాక్టర్ ఒక స్పెషలిస్ట్ చేసిన పకడ్బందీగా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయలేకపోవచ్చు. కాబట్టి ముందు దానిపైన దృష్టి సారించి సరైన ఎక్విప్మెంట్, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్కిల్డ్ టెక్నికల్ స్టాఫ్ ఇలాంటిలో ఉన్నందున ముందు దానికి సరైన ఫండ్స్ బడ్జెట్ ఇచ్చి దాన్ని బలోపేతం చేస్తే, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఏమాత్రము సరిగ్గా తక్కువ కాదు అనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించగలిగితే ముందు దానిపైన దృష్టి కేంద్రీకరించాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. చేస్తే ఆటోమేటిక్ గా పేషెంట్స్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు, అప్పుడు మిగతా కార్యక్రమాలు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. కాబట్టి దాని ముందు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఇంకొక విమర్శ కూడా ఉందండి, ఎందుకంటే ప్రజల్లో కూడా ఒక అభద్రత, ఒక అపనమ్మకం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే సరిగా చూడరు, అదే ప్రైవేటు వైద్యశాలకు వెళ్తే అక్కడ ప్రభుత్వ కళాశాలలో పనిచేసేటువంటి డాక్టర్లే ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారని. సో ఈ అంశం మీదే సుజాతారావు కమిషన్ ఇచ్చినటువంటి, మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి కమిషన్ మీద ప్రభుత్వ వైద్యులు ఎవరు ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టడానికి లేదు అంటూ నిన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కేబినెట్ మీట్లో. సో ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా అమలు అయ్యే అవకాశం ఉంది, అటువంటి అవకాశం ఉందా మన రాష్ట్రంలో? ముఖ్యంగా చంద్ర గారు, గతంలో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో పలుమార్లు గవర్నమెంట్ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం చేయడము, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అది ఇంప్లిమెంట్ చేయడం కష్టమైపోయి, ఎందుకంటే అటు ప్రాక్టీస్ బ్యాన్ చేసినా జరిగిపోతూనే ఉన్నాయి. అటు గవర్నమెంట్ వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీ ఇస్తుంది, దానితో మళ్ళీ వీళ్ళు చేసే వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తారు, దానివల్ల రెండు విధాల నష్టం అని చెప్పేసి దీన్ని మళ్ళీ రద్దు చేయడం కూడా జరిగింది. అయితే నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధిగా దీన్ని అన్ని విధాలకిన పకడ్బందీగా చేయగలిగితే కామన్ మ్యాన్కు చాలా మంచి. ఉదాహరణ నేను చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఒక ఆపరేషన్ కోసం ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడనుకోండి, బాబు ఇది 3 రోజులు హాస్పిటల్లో ఉండాలి, 30,000 ఖర్చు అవుతుందని చెప్పాడు. అదే పేషెంట్, అయ్యా నేను 30,000 ఇచ్చుకోలేను, వాడిని నా కెపాసిటీ లేదండి, అప్పుడు ఏం చేస్తాడు, నేను గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అంటే ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్లో చాలా మంది మంచి నీతివంతులు, సిన్సియర్గా చేసేవాళ్ళు, ప్రాక్టీస్ డబ్బులు తీసుకోకుండా వైద్యం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది నేను చెప్పే మాటలు అందరికీ వర్తించండి, కొంతమందికి మాత్రం నేను చెప్తున్నాను. అలా గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే ఆపరేషన్ కోసం ఆ వ్యక్తి, ఆ గవర్నమెంట్ డాక్టర్ ఏం చేస్తాడంటే, వీళ్ళు ఇప్పుడు చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంది, ఇప్పుడే కుదరదండి, మీరు ఇంకొక 10 రోజుల తర్వాత రావాలండి, కానీ ఇతను కడుపు నొప్పితో తట్టుకోలేడు, కాబట్టి ఏం చేస్తాడు, అక్కడ ఎవరో అటెండర్ వార్డ్ బాయ్ సలహా చెప్తాడు, సాయంత్రం డాక్టర్ గారిని వెళ్ళి ఇంటి దగ్గర కలవయ్యాని. వీడు సాయంత్రం వెళ్ళి ఆయన ప్రాక్టీస్ దగ్గర కలుస్తాడు. కలిస్తే ఆ డాక్టర్ గారు ఏమంటారంటే, ఏమైనా ఎందంటే సార్ బయట 30,000 అన్నారంటే, సర్లేదు రేపు నువ్వు హాస్పిటల్కి వచ్చేసి నీకు బెడ్ ఏర్పాటు చేస్తారు, నాకు 10,000 ఇస్తే సరిపోతుంటాడు. అంటే అక్కడ ఏమవుతుంది అంటే, రేపు అడ్మిట్ చేసి గవర్నమెంట్ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటాడు, గవర్నమెంట్ బెడ్, గవర్నమెంట్ ఆపరేషన్ థియేటర్, గవర్నమెంట్ మందులు, అన్ని గవర్నమెంట్ ఇచ్చే జీతం అన్ని తీసుకొని అక్కడ ఆపరేషన్ చేసి అతను పంపిస్తాడు. కానీ పేషెంట్ హ్యాపీ, ఎందుకు బయట 30,000 ఖర్చు వస్తుంది, పోతే పనులే, నాకు కావాల్సిన నా బాధ తగ్గిపోయింది కదా, ఆపరేషన్ అయింది, 10,000 డాక్టర్ గారికి ఇచ్చుకుంటానని చెప్పేసి ఇచ్చుకుంటాడు. అంటే దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్కి రెండు విధాల నష్టం, గవర్నమెంట్ రిసోర్సెస్ పోతున్నాయి, గవర్నమెంట్ రిసోర్సెస్ యూజ్ చేసుకొని కొంతమంది డాక్టర్లు, నాట్ ఆల్, కొంతమంది ఈ విధంగా దాన్ని ఎక్స్ప్లైట్ చేస్తారు. దీనివల్ల ఏంటి, ప్రైవేట్ డాక్టర్లకు ఉన్న అవకాశాలు పాపం వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా ఈ విధంగా పోతున్నారు. కాబట్టి కొంతమంది అలా చేయడం వల్ల దీనికి వైద్య వృత్తి కూడా కొంత చెడ్డ పేరు వస్తుంది. సార్, మీరు చెప్పింది వాస్తవమే, అయితే దీనికి ఎన్ఫోర్స్మెంట్ ఎలా, దీన్ని నియంత్రించడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అదే జరిగిందండి, గతంలో ప్రాక్టీస్ బ్యాన్ చేసినప్పుడు కూడా 2-3 సార్లు ఏమైందంటే, ఈ ఎన్ఫోర్స్మెంట్ సరిగా లేకపోతే మీరు ఎన్ని చేసిన, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాక్టీస్ నిషేధం చేసినందుకు గవర్నమెంట్ వాళ్ళకి కనీసం ఒక 30% వాళ్ళ బేసిక్ పేలో కానీ ఎక్కడో కానీ, అంటే 100,000 రూపాయలు జీతం వచ్చే డాక్టర్కి ఇంకో 30,000 ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు ప్రాక్టీస్ బ్యాన్ చేస్తే అంటే 100,000 వచ్చేది 130,000 అంటే ఆ 30,000 గవర్నమెంట్ బడ్జెట్ మీద ఎక్స్చెక్కర్ మీద బర్డెన్ పడుతుంది. దానితోడు నిజంగా చిత్తశుద్ధిగా ఉండే వాళ్ళు కొంతమంది మానేస్తారండి, చాలా మంది ఈ నిర్ణయం వచ్చిన తర్వాత గవర్నమెంట్ డాక్టర్లు ప్రాక్టీస్ మానేస్తారు. నిజంగానండి, మేము ఎండిఎంఎస్ పాస్ అయిన తర్వాత మాకు 2 మార్గాలు ఉంటాయి, గవర్నమెంట్ ప్రాక్టీస్కి వెళ్ళాలా ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్ళాలా అన్నప్పుడు ఒక క్రూషియల్ డిసిషన్ మేము తీసుకుంటాం. అంటే గవర్నమెంట్ సర్వీస్కి వెళ్తే నాకు ఒక పవర్ వస్తుంది, ఒక ప్రొఫెసర్ అనే పేరు వస్తుంది, ఒక స్టేటస్ వస్తుంది సొసైటీలో, తర్వాత ఒక అధికారం వస్తుంది, గవర్నమెంట్ జీతం సెక్యూర్డ్,
అంటే నెలకు 100,000 రూపాయలు నాకు వచ్చేస్తాయి, ప్రాక్టీస్ ఉంటుందో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను ఆ రూట్ తీసుకున్నాను. లేదు, నేను ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రాక్టీస్కి వెళ్తానంటే ఇంకా అవన్నీ వచ్చేసి ఛాలెంజింగ్ గా తీసుకుని నా స్కిల్ నాలెడ్జ్ నేను సక్సెస్ అవుతానో లేదో నా పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి అప్పుడే డిసైడ్ చేసుకుంటారు చాలా మంది. కానీ కొంతమంది ఏమవుతారంటే అటు గవర్నమెంట్ గౌరవం కావాలి, స్టేటస్ కావాలి, పవర్ కావాలి, సెక్యూర్డ్ ఇన్కమ్ కావాలి, అట్ ది సేమ్ టైం దే వాంట్ టు హ్యావ్ ఎక్స్ట్రా మనీ బై ప్రాక్టీస్. కాబట్టి దీనివల్ల రెండు విధాల కామన్ మ్యాన్కు నష్టం జరుగుతుంది. ఎవరైనా బీదవాడైనా ధనవంతుడైనా అంటే రోగం రోగమే, ఎవరికి వచ్చినా జబ్బు జబ్బే. కాబట్టి అక్కడ సమన్యాయం అనేది జరగాలంటే, కామన్ మ్యాన్కు సమన్యాయం జరగాలంటే ప్రైవేట్ ప్రాక్టీస్ నిజంగా బ్యాన్ చేస్తే అది మంచి నిర్ణయమే, కానీ దానిపైన మీరు అన్నట్టు సరైన నిఘా వ్యవస్థ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక సూపర్ స్పెషలిస్ట్ ఉన్నానుకోండి, మంచి ఆపరేషన్లు చేసే డాక్టర్, ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ చేస్తే ఆయనకు 100,000 లు 150,000 వస్తుంది. కానీ ఆయన ఏం చేస్తాడు, ఏ అర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఒక చోట ఆపరేషన్ చేసి వచ్చేసి ఒక 20,000 30,000 ఫీజు తీసుకుంటాడు, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటేనే. కానీ దాన్ని ఎవరు నిఘా చేస్తారండి, ఎవరు దాని సూపర్విజరీ వ్యవస్థ అది? కాబట్టి దాని నిఘా వ్యవస్థ సరిగా లేకపోతే గవర్నమెంట్ ప్రాక్టీస్ బ్యాన్ చేసినా ఇది సక్సెస్ కావడం చాలా చాలా కష్టం. అలా చేసే గవర్నమెంట్ భవిష్యత్ గతంలో దీన్ని రద్దు చేసేసింది. రెండు విధాలు నష్టపోతున్నాం, ఎందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి దాన్ని రద్దు చేసేసింది. కాబట్టి అటు డాక్టర్లలో కొంత చిత్తశుద్ధి ఉండాలి, గవర్నమెంట్ దాన్ని చేసి చిత్తశుద్ధిగా చేయాలి. లేకపోతే రాసుబరెడ్డి గారు ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. మనకి స్టూడియోలో భారతీయ జనతా పార్టీ జాతీయ మైనార్టీ మోర్చా కార్యదర్శి షేక్ బాజీ గారు ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తీసుకుందాం. బాజీ గారు ఇప్పుడు దాకా రామసుబారెడ్డి గారు చెప్పారు చాలా స్పష్టంగా, చాలా విపులంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పని. సో వీటన్నిటినీ నిఘా పెట్టాలి, లేకుంటే వాళ్ళని నియంత్రించాలి అనుకోవడం అనేది ఇది రానున్న కాలం ఎలా జరుగుతుంది, మనం కూడా పాజిటివ్గానే ఆలోచిద్దాం, జరగాలి అనే కోరుకుందాం. కానీ గతంలో పోలిస్తే ఇప్పటికున్నటువంటి ఒక కొత్త నిర్ణయం మెట్రో సిటీస్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి అంటే మన ఏపీకి సరౌండింగ్ ఉన్నటువంటి మేజర్ సిటీస్లో కూడా ఇప్పటిదాకా లేనటువంటి ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తాము అంటూ. సో ఒక పక్క మన దగ్గర ఇవ్వడానికే నిధులు లేక ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ లాంటి వాళ్ళు తరచూ వింటూ ఉన్నాం, మేము మా కార్యక్రమం నిలిపేస్తున్నాం, ఓపీ నాకు కూడా ఆపేస్తున్నాం అని చెప్పని, ఎమర్జెన్సీ సేవలు కూడా ఆపేసిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీలకి మేము ఇవ్వడం అనేది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యం, మీరేమనుకుంటారు బాజీ గారు? ఇక్కడ ఒకటి, డాక్టర్ గారు నమస్కారం అండి, చక్కటి సమాచారం ఇచ్చారు, గ్రామీణ ప్రజలకి మంచి సహాయంగా ఉంటుంది మీ సమాచారం విజ్ఞానం. వైద్యో నారాయణో దేవో అనేటువంటి మన సూక్తి కాస్త ఇవాళ ఏమవుతుందంటే ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా కింద లెవెల్లో అమలు కాకపోవటం వల్ల రోగికి ప్రభుత్వానికి మధ్యలో వైద్యుడు నారాయణ నారదుడుగా మారినటువంటి పరిస్థితి కనపడతా ఉందండి. ఇక్కడ మనం వైద్యాన్ని, నీరుని, ఆహారాన్ని ఇవన్నీ ఎమర్జెన్సీ సర్వీసులో ఉన్నప్పుడు ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి క్రమంలో ఏది చేయలేదు సార్, అది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ప్రాక్టికల్గా ప్రాపర్ ఛానల్లో దీన్ని కన్సర్న్డ్ ఇంటెలెక్చువల్స్తో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు చెప్పినటువంటి యథాతథమైనటువంటి నిజం ఏమిటి అంటే రోగి యొక్క రోగాన్ని తగ్గించడం అనేది తక్షణ అవసరంగా భావించేటువంటి ఎమర్జెన్సీ వ్యవస్థలో డాక్టర్ ఏ రూపంలో కనపడినా భగవంతుడి కిందే లెక్క. తను డబ్బులు తీసుకుంటున్నాడా లేదని, డబ్బులు ఉన్నవాడు ఇమీడియట్గా చేపించుకుంటాడు, డబ్బులు లేనివాడు కాళ్ళట్టుకుని సరే ఎంతో కొంత ఇచ్చి చేపించుకొని బయటపడదాం అనుకుంటాడు. అతనికి తక్షణ ఉపశమనం అవసరం, కానీ మనం ప్రభుత్వం పాటించేటువంటి రూల్స్తో పని లేదు. ఇక్కడ రోగి యొక్క పరిస్థితుల్ని అంచనా వేయగలిగేటువంటి డాక్టర్ గారు ఆయన చేసేటువంటి సమయాన్ని, ఆయనకు కూడా ఒక లిమిటెడ్ టైమే ఉంటుంది కదండి, ఆ టైం ఆ సమయాన్ని ఏదైతే ఉందో దాన్ని ఎందులో వెచ్చించాలనేటువంటి విధానాన్ని ప్రభుత్వం సూచించాలి. అది కానప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం తను ఇప్పుడు డాక్టర్ గారు సేఫ్గా ఉండటం కోసం ఆయన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు, మిగతా టైంలో ఎందుకు నేను ఈ టైంని క్యాష్ చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు కొంతమంది డాక్టర్లు అంటారు. మీరు చెప్పినట్టుగా మంచి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో సర్వీస్ చేస్తే పోతుంది కదా, తప్పే ఉంది పాపం, అతను జబ్బుతో వచ్చాడు కదా చేద్దాం అనేటువంటి చేసేవాళ్ళు ఉంటారు. ఈ సందర్భంలో చెడులో మంచి కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి, రేపు అదే డాక్టర్ గారు నేను చేయను అన్నాడు అనుకోండి, ఆ రోగి చచ్చిపోయాడు అనుకోండి, ఆ కుటుంబానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి అవుతుంది. సో ఒక ప్రాపర్ సిస్టమ్, మీరు అన్నట్టుగా 7,000 రూపాయలకు హాస్పిటల్లో వైద్యం చేయలేనటువంటి డాక్టర్లు ఉండొచ్చు, అలాగని 20,000 ఎక్స్పెక్ట్ చేసి 7,000 నాకు తక్కువ వస్తుందని ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఇంకో రకంగా ప్రాక్టీస్ చేసే డాక్టర్లు కూడా ఉండొచ్చు. సో ఇంటెలెక్చువల్స్ ఆఫ్ కన్సర్న్డ్ మెడికల్ సిస్టమ్ కమిటీ ఈజ్ ద నెసరీ ఫర్ అస్ అవర్ అవర్ స్టేట్ అండి. దీంట్లో మనం ఎక్కడ కూడా ఈ విధానంలో వెళ్ళకపోతే మనం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేద రోగులకి మనం సహాయాన్ని అందించలేకపోతాం అండి. ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ కూడా వైద్యం నిరాకటంగా ఢిల్లీ నుంచి ఆఖరి గ్రామ పంచాయతీ లెవెల్ వరకు సాగాలంటే మధ్యలో ఉన్నటువంటి వారధైనటువంటి వైద్యుల పరిస్థితి మాత్రం వారి యొక్క ప్రామాణిక. ఇక్కడ ఇంకొకటి కూడా బాజీ గారు, డాక్టర్ గారు బాజీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం కూడా, ఈ ప్రైవేటు ఆసుపత్రుల్లో
ఈ లక్షల నిధులు తీసుకుంటున్నా సరే వాళ్ళని ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అవుతున్న పేషెంట్లని ఒక థర్డ్ క్లాస్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అనే ప్రధాన విమర్శ కూడా కాదు, కొంత సహేతుకం కూడా ఉంది. చాలా కార్పొరేట్ ఆసుపత్రులు వాళ్ళకి ఒక సపరేట్ వార్డుని కేటాయించి అక్కడ మిగతా వాళ్ళకి క్యాష్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ వచ్చేటటువంటి వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి తక్కువ స్థాయి సౌకర్యాలతోటి జూనియర్ డాక్టర్లతోటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేటటువంటి అంశం కూడా ఉంది. దీనికి ఏమైనా రామసుబ్బారెడ్డి గారు మీరేమంటారు ఈ అంశంపై? ఇది ఈ విమర్శ నేను కూడా వింటున్నానండి. అయితే ఏంటంటేనండి, ఇక్కడ అల్టిమేట్ గా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సిన్సియరిటీ అండ్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ ది దట్ కన్సర్న్ డాక్టర్ అండి. ఆయనకు అది ఉండాలి. అది ఉన్నప్పుడు నెంబర్ వన్, ఒకవేళ అది సరిగా ఉందో లేదని చేసే ఒక సూపర్వైజరీ వ్యవస్థ ఉండాలి. సూపర్వైజరీ వ్యవస్థలు కూడా ఉన్నాయి, కానీ ఆరోగ్య మిత్ర అని రకరకాల గవర్నమెంట్ ఇవన్నీ కానీ వాళ్ళవి కానీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఏమవుతుంది, ఆ డాక్టర్లు చేసే ఒక సర్వీస్ ఓరియంటేషన్, ఒకవేళ మనీ తీసుకున్నా, ఆ బాజీ గారు కూడా చెప్పినట్టు ఇప్పుడు పేదవాడికి వచ్చినా ధనవంతుడికి వచ్చినా రోగం రోగమే, బాధ బాధే. ముందు రోగి ఏమనుకుంటాడు, ముందు నేను ప్రాణాపాయం నుంచి బయటపడాలి, బాధ తగ్గాలి అనుకుంటాడు. దానికోసం పాపం అపోజ్ అపోజ్ చేసి ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి వాళ్ళకి కావాల్సిందంటే ముందు ట్రీట్మెంట్ జరిగిపోతే చాలు అనుకుంటాడు. కాబట్టి మీరు అన్నట్టుగా ఈ ఆరోగ్యశ్రీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఎక్కువ మంది పేషెంట్లు ఒక హాస్పిటల్, ఒక ఊర్లో మంచి గుండె డాక్టర్ గారు ఉన్నారనుకోండి, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ లోడ్ పెరిగిపోతుంది ఆయన మీద. లోడ్ పెరిగిపోయేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళందరినీ ఒక మాస్ లాగా ఒక ఎక్కడో చోట పెట్టడము చేయడము కొంచెం ఆ కాన్సన్ట్రేషన్ దాని మీద కొంచెం తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. మీరు అన్నట్టు అన్ని ఒక డాక్టర్, ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అన్ని ఆపరేషన్లు ఆయన చేయలేడు కదా, చేయలేడు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు, తన కొంతమంది అసిస్టెంట్లకు జూనియర్స్కు ఇవ్వడం అనేది ఇంకా తప్పదు అది. కాబట్టి కొంత మనం కాంప్రమైజ్, కానీ మనకు అల్టిమేట్ గా కావాల్సిందంటే ఆ చేసే డాక్టర్కు మంచి స్కిల్ ఉందా లేదా, మంచి నాలెడ్జ్ ఉందా లేదా అనేది మోర్ ఇంపార్టెంట్. అలాంటి మంచి ట్రైన్డ్ డాక్టర్స్ ను పెట్టుకొని, ఒకవేళ వాళ్ళు చాలా మంది యంగ్స్టర్స్ జూనియర్స్ దగ్గర ఎక్సలెంట్ అండి, దగ్గర స్కిల్డ్ కాబట్టి చాలా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. మొన్న చూసాం పేపర్ లో ఒక బీడీఎస్ ఒక డెంటల్ డాక్టర్ ఆఖరికి ఒక చోట ఒక అటెండర్ గా చేరాడని. అంటే ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే, ఒక 25,000 to 30,000 ఇచ్చినా దే రెడీ టు వర్క్. అలాంటి వాళ్ళకు మనం యంగ్స్టర్స్ అవకాశం ఇచ్చి చేసి మంచిగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి చేయగలిగితే తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద డాక్టర్స్ ఆల్సో. కాబట్టి ఆ ఆరోగ్యశ్రీ అనేది బీదవాళ్ళకి ఇలా జరుగుతుందనే విమర్శ ఉంది. దాన్ని కూడా కొంత ప్రభుత్వ యంత్రాంగం అన్ని పెడుతుంది మొదట్లో, కానీ తర్వాత పోనుపోని ఏమవుతుందంటే ఆ నిఘా వ్యవస్థ సరిగా పనిచేయదు, మళ్ళీ మీరు అన్నట్టు అది డైల్యూట్ అయిపోతుంది. డాక్టర్ గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మిమ్మల్ని స్టేట్ కడుతున్నాను. ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, రకరకాల వ్యాధులు ఉన్నాయి తప్పితే మానసిక వ్యాధికి సంబంధించి, లేక డిప్రెషన్కి సంబంధించి, లేక పుట్టుకతో వచ్చేటటువంటి ఆటిజం కావచ్చు, లేకుంటే ఈ ADHD లాంటి వాటికి సంబంధించి ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏ ప్రభుత్వము తీసుకోవట్లేదు. సో ఈరోజు వాటి గురించి మీరు ఏదైనా ఒక సూచన చేయదలుచుకున్నారా? ఎస్, చాలా చాలా చంద్రగారు, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటేనండి, నేను ఒక సైకియాట్రిస్ట్ గా ఇంతవరకు ఏంటంటే మానసిక వ్యాధులను ఈ ఆరోగ్యశ్రీ జాబితాలో ఇంతవరకు ఎక్కడ చేర్చలా. పాపం ఏదో వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్నో లేకపోతే ఎమ్మెల్యే గారు తెలిసారని తెలుసు కాబట్టి ఆయన ద్వారా ఇల్లేదో తెచ్చుకోవడమే తప్ప డైరెక్ట్ గా అఫీషియల్ గా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ పొందడం లేదు. ఎందుకంటే మిగతా జబ్బుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుండెలో బ్రెయిన్ లో ట్యూమర్ ఉందనుకోండి, ఏదో MRI స్కాన్ తీసామో కనబడుతుంది, కానీ మానసిక వ్యాధిలో ఉన్న ఒక చిన్న లొసుగు ఏంటంటే ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ అనేది ఉండదు. అంటే ఒక వ్యక్తికి డిప్రెషన్ వచ్చిందంటే ఎక్స్రే తీసి స్కానింగ్ చేసి తప్ప నీకు డిప్రెషన్ ఉంది అని చెప్పలేం. నీకు మెంటల్ లేదనేది ఒక స్కానింగ్ ద్వారా చెప్పలేం. అది కేవలం అతని చరిత్రను బట్టి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఇచ్చిన హిస్టరీని బట్టి, మా అబ్జర్వేషన్ బట్టి, మా ఎక్స్పీరియన్స్ చెప్పాల్సింది తప్ప. అందుకని గవర్నమెంట్ ఎక్కడ క్రిటిసిజం అంటే, దీనికి ఎవిడెన్స్ ఏంటి, డిప్రెషన్ ఉందంటున్నారు, వాట్ ఇస్ ఎవిడెన్స్, అరే వాడు సఫర్ అవుతున్నాయా వచ్చాడంటే నో ఎవిడెన్స్ షుడ్ బి దేర్ ఆబ్జెక్టివ్. సో అది వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్. కాబట్టి అలాంటివి ఉన్నాయి కాబట్టి ఇంతవరకు లేదు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకుని చాలా మానసిక వ్యాధులను దాంట్లో పెట్టారు. మీరు చెప్పినట్టు ఆటిజం కానీ, డిప్రెషన్ కానీ, ఏడి ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నిజంగా ఆరోగ్య ఆయుష్మాన్ భారత్ ను స్టేట్ గవర్నమెంట్ గా యాక్సెప్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే, నాకు తెలిసిన వరకు స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఆయుష్మాన్ భారత్ లో మానసిక వ్యాధుల లిస్టు ఇంతవరకు యాక్సెప్ట్ చేసినట్టు మా దృష్టికి రాలేదు, చేయలేదు. ఇవన్నీ లేని పక్కన పడేసినట్టు మాకు సమాచారం వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ప్రగతి ప్రదంలో వెళ్తా ఉంది కాబట్టి మానసిక వ్యాధులను కూడా హ్యూమనిటేరియన్ గ్రౌండ్ లో చూసి దాన్ని కూడా ఒక ఆరోగ్యశ్రీల దగ్గర చేర్చి చేయగలిగితే చాలా మంది పేదవాళ్ళకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది ఎక్కువ కాలం మందులు వాడాలి, షుగర్ బీపీ లాగా లైఫ్ లాంగ్ కూడా వాడాలి. మరొక అంశం కూడా రామసుబ్బారెడ్డి గారు, ఇక్కడ నిన్ననే మనం చూసాం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఈ సిగరెట్ లాంటి వాటిని పూర్తిగా బ్యాన్ చేస్తున్నాను. ఎందుకంటే అడిక్షన్ కూడా ఈరోజు ఒక సమాజంలో పేరెనుకుపోతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. సో ఇటువంటి వ్యసనాల బారి నుంచి కాపాడడానికి ఈ సిగరెట్ బ్యాన్ అనేది ఎంతవరకు దోహదపడుతుంది? చాలా 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 మంచి నిర్ణయం అండి. ఈ సిగరెట్ కాదండి, ఇప్పుడు నిజంగా ఈ ఆల్కహాల్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఈ మద్యపాన నిషేధం దశల వారీగా అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 5 ఏళ్లలో నేను పూర్తిగా నిషేధం చేస్తాను, లేకపోతే ఐ విల్ నాట్ ఆస్క్ ఫర్ ఓట్స్ అగైన్ అని అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని
గురించి ఆ మద్యపాన నిషేధ ప్రచారంలో కూడా నేను కూడా కొంత పాలు పంచుకొని దాన్ని డి అడిక్షన్ సెంటర్లు అంటే ఇంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వంలో డి అడిక్షన్ సెంటర్లు అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక్కటి కూడా లేదండి. కేవలం రాష్ట్రంలో మాది ఒక్కటే కొంచెం పనిచేస్తా ఉంది విజయవాడ నగరంలో. కాబట్టి అలాంటి డి అడిక్షన్ సెంటర్లు అయితే మా దగ్గర బీద వాళ్ళు రాలేరు కదా, దే హావ్ టు పే ఇట్ వాస్. కాబట్టి గవర్నమెంట్ కి జిల్లా కోటి చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు వింటున్నాం. అది కింద నిజంగా చేసి దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ను కౌన్సిలర్స్ ను అందరినీ పెట్టి ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా మద్యపానానికి బాగా బానిసలైన వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి చేయగలిగితే ఆల్కహాల్ ఒకటే కాదు, ఆల్కహాల్ డ్రగ్స్ ముఖ్యంగా గంజాయి చాలా ఎక్కువగా ఉందండి మన విజయవాడ గుంటూరు చుట్టుపక్కల. గంజాయి ఆల్కహాల్ ప్లస్ స్మోకింగ్ వీటిపైన కింద దృష్టి సాధించగలిగితే ముఖ్యంగా యువత అండి. మా హాస్పిటల్లో నున్నలో ఉండే శాంతివన హాస్పిటల్లో ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ డి అడిక్షన్, అక్కడ చాలా మంది 20 మంది పేషెంట్ ఉంటే వాళ్ళలో 60 మంది యంగ్స్టర్స్ అండి, బిట్వీన్ 18 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి యూత్ వాళ్ళ స్టడీస్ డిస్కంటిన్యూ చేసి ఇంట్లోంచి గొడవలు పడి అన్ని విధాల ఆరోగ్యం పాడు అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి యూత్ నిర్వీర్యం కాకుండా ఉండాలంటే ఈ డి అడిక్షన్ చాలా గట్టిగా చేసి ఆ విధంగా చేయగలిగితే గవర్నమెంట్ ఈ సిగరెట్లే కాదండి అంతకు మించి ఎక్కువ ఉన్నాయి గంజాయి ఆల్కహాల్ వీటన్నింటి కూడా దృష్టి సారిస్తే మన యూత్ ను మనం నిర్వీర్యం. థ్యాంక్ యూ రామ్స్బాడి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బాజీ గారు, రామ్స్బాడి గారు చాలా స్పష్టంగా చాలా చెప్తున్నారు. ఒకటి, ఒక సమస్య వచ్చాక మనం కేర్ తీసుకోవడం కంటే సమస్య రాకుండానే దాన్ని ప్రివెంట్ చేయడం అనేది ఎంతో ఉత్తమం. సో ఒక వ్యసనాల బారిన పడిన యువత కావచ్చు లేకుంటే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఆశావాహ దృక్పథంతో ముందు చూపుతోటి ఈ సిగరెట్ లాంటివి కూడా బ్యాన్ చేస్తున్నాం, కానీ వాటి యొక్క నిల్వ తర్వాత అదేవిధంగా వాటిని సేల్ చేయడం దాన్ని ఉపయోగించడం మొత్తం మీద బ్యాన్ చేస్తున్నాం అంటూ పేర్కొంది. కానీ ఎంతవరకు పాసిబుల్ అంటే మనకున్నటువంటి వ్యవస్థలో ఇటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తాయా, అవి నిజంగానే ప్రాక్టికల్గా పాసిబులా? ఇస్తాయండి. ప్రభుత్వం ప్రయత్నాలు చేయాల్సిందే, చట్టాలు రూపొందించాల్సిందే, దాన్ని నిజాయితీ పరులైనటువంటి అధికారులు ఖచ్చితంగా అమలు చేసి కట్టడి చేయాల్సిందే, అప్పుడే ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వమే చేతబూని స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం తీసుకురాకపోతే ఆరోగ్య పరిరక్షణలో 60 ఏళ్లకు లైఫ్ స్పాన్ ఉన్నటువంటి భారతదేశంలో ఈ రోజున 70 ఏళ్లకు లైఫ్ స్పాన్ పెరిగిన ఆయు ప్రమాణం పెరగడానికి కారణం స్వచ్ఛ భారత్ అనేది వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ రోగాలు రాకుండా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే, రోగాలు ఏవి వచ్చినా కానీ దాన్ని తగ్గించి ఆ మనిషిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. కానీ ఇక్కడ మనుషుల యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి విజ్ఞానాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండటం వల్లే దానికి ఆర్థికంగా మనకి ఇబ్బంది కలగటువంటి లేనటువంటి పరిస్థితి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవాళ పెద్దలు రామసుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా డ్రగ్ అడిక్ట్ అవుతున్నటువంటి యువత ఏదైతే ఉందో అది ముందుగా ఆ పునఃప్రవేశం జరిగేటువంటి దశ నుండే వాళ్ళకి విజ్ఞానాన్ని మనం అందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఇవాళ టొబాకో బ్యాన్ అంటూనే కొన్ని యాడ్ సంస్థలు అత్యంత ప్రమాదకరమైనటువంటి షార్ట్స్ తీసి అది యువతకి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. దానివల్ల దాని మీద ఏదైతే డ్రగ్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి ఐడియాలజీ వాళ్ళ బ్రెయిన్లో ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇవాళ వాళ్ళు ఇవాళ డ్రగ్ దొరకని స్థితిలో విజయవాడలోనే అనేక సందర్భాల్లో కాలవగట్ల అమ్మట, డాక్టర్ గారికి కూడా తెలుసు, కాలవగట్ల అమ్మట ఏదైతే ఇంక్ రిమూవర్ ఉంటుందో దాన్ని కూడా బాగా పీల్చి దాన్ని డ్రగ్గా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితిలో ఒక దైన్యమైనటువంటి స్థితిలోకి యువత అలవాటు పడిపోవటం, ఎస్ గంజాయి తీసుకోవటం, పబ్జి తీసుకోవటం, ఇవాళ అనేక రకాలైనటువంటి వైరాగ్యకరమైన ఏదైతే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఇంప్లిమెంట్స్ వాళ్ళ బ్రెయిన్లో తీసుకోవడంలో భాగంగా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవటం. ఇవాళ గుట్కా నిషేధించడం కోసం కేంద్ర ప్రభుత్వం భయంకరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చింది, దాన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ గుట్కా సరఫరా చేసినా, దొంగసాటుగా విక్రయాలు జరిపినా దాని మీద ఉన్నటువంటి ఈ సిస్టమ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో వాళ్ళు ఆ ఎంప్లాయీస్ దాని మీద పగడ్బందీకి వ్యవస్థ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎవరి కుటుంబాల్లో అయినా ఎవరి పిల్లలైనా సరే వాళ్ళ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి యువత యొక్క జీవనం మనకి నిర్వీర్యం అయిపోయినప్పుడు ఆ దేశం వెనకబడేటువంటి పరిస్థితి అవుతుంది. యువత కాలేజీ స్థాయిలో ఉంచి ఇంటర్మీడియట్ స్థాయి నుంచే కూడా వీటి మీద విజ్ఞానం కలిగించాల్సిన అవసరం ఉంది. పెద్దలు రామసుబ్బారెడ్డి గారు, డాక్టర్లు కానీ అలాంటి కౌన్సిలర్స్ కూడా ఈ దీని దుష్పరిణామాల మీద వాళ్ళకి కాలేజీ స్థాయిలోనే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే ఈ సిగరెట్ ఇవాళ ప్రభుత్వం బ్యాన్ చేసిందంటే ఎప్పుడో మొదలయ్యి దీని స్థాయి యొక్క వేడి వల్ల ఢిల్లీలో తగిలినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ప్రభుత్వం దీని మీద నిర్మూలన జరగాలనేటువంటి ఆలోచించినటువంటి సందర్భంలో ఇవాళ ఈ సిగరెట్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇది స్వాగతించాల్సినటువంటి విషయం. కేంద్రం ఆరోగ్య విషయంలో తీసుకున్నటువంటి అన్ని చర్యలు కూడా రాష్ట్రం కట్టుబడి ఉండాలా. ఇక్కడ ఉన్నటువంటి ప్రామాణికంగా నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్ల యొక్క సేవలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ప్రజల ఆరోగ్య విషయంలో బాగా సహకరించి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా నిర్మించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉందండి. మీరు చెప్పినట్టుగా కేవలం ఇది చట్టాలకే పరిమితం కాకుండా ఒక సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కూడా ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఒక
రోగం వచ్చిన తర్వాత వాటికి ఎలాగో మనం సహకారాన్ని అందించాల్సి ఉంటుంది, రాకుండా కూడా మన యొక్క వంతు ధర్మాన్ని మనం నిర్వర్తించినప్పుడే, వాటిని కట్టడి చేసినప్పుడే సంపూర్ణ ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బాజీ గారు, అలాగే ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు వచ్చి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.